నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే పెద్ద పులికే హడల్ అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఉచ్చు విసురుతున్న వేటగాళ్ళు, విద్యుత్ తీగలతో యమపాశాలు, కదలికలన్నీ ట్రాక్ చేస్తున్న ముఠాలు, జాడలేని అరడజను పెద్ద పులులు చిరుతలకు లెక్కే లేదు. దుప్పులు, లెల్ల, అడవి పందుల అన్ని రకాల వన్యప్రాణులకు మరణ శాసనం అన్న వార్త హైలైట్ అవుతున్న పరిస్థితి. పల్లె పచ్చగుండాలి అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఉపాధి హామీ నిధులన్నీ గ్రామాల్లో హరితహారం, వైకుంఠ ధామాలకు ఉపయోగించాలి. మొక్కలు నాటండి, పరిశుభ్రత పెంచండి. ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేయాలి. నిధులు కాజేసే పాత పద్ధతి పోవాలి. మన పనుల్ని ఆకస్మికంగా తనిఖీ చేయండి అంటూ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ఇచ్చారు. మనం ఎందుకు ఓడిపోయాం? పిసిసి నేతలకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ ప్రశ్న. అధికార దుర్వినియోగం, సెంటిమెంటు, ధన ప్రభావాన్ని నేత ప్రభావమేనన్న నేతలు, టికెట్ల కేటాయింపులో ఆలస్యం, నాయకత్వంపై లోపంపై ఫిర్యాదు, ఆశలు వమ్ము చేసినందుకు క్షమించండి ఉత్తమ్, గంటకు పైగా వాడివేడిగా సాగిన సమావేశం అన్న వార్త హైలైట్ అవుతుంది. ఆంధ్రజ్యోతి చూసుకుంటే సుప్రీంకోర్టు మధ్యవాదం అన్న వార్త. సిబిఐకి సహకరించాలని సిపి రాజీవ్కు ఆదేశం. అరెస్టు వద్దని, ఒత్తిడి పెంచొద్దని సిబిఐకి ఉత్తర్వు. మమతా దీక్ష విరమణ. 12న ఢిల్లీలో సీఎంల ధర్నా. అదేవిధంగా ప్రభుత్వ బడి విద్యార్థులేరి అన్న వార్త హైలైట్ అవుతోంది. సర్కారీ స్కూళ్లలో పడిపోతున్న ప్రవేశాలు, క్రమేణా పెరుగుతున్న విద్యార్థులు లేని స్కూళ్లు, గత సంవత్సరంతో పోలిస్తే భారీ తేడా. ఏడాదిలో 2000కు పైగా స్కూళ్లలో దుస్థితి ఇదే అన్న వార్త హైలైట్ అవుతుంది. అప్పు తప్పు, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసులో మరో మలుపు. రాకేష్ రెడ్డి చంపాడని తేల్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆస్తి గొడవే కారణమని ప్రకటన. శిఖా చౌదరికి క్లీన్ చిట్. ఈ వాదనతో విభేదించిన జయరాం భార్య పద్మశ్రీ, రాకేష్ ఎవరో తమకు తెలియదని వెల్లడి, శిఖా చౌదరి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లిందని ఆరోపణ. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని టీ పోలీసులకు ఫిర్యాదు. అదేవిధంగా మీ వాకిట్లో న్యాయం, 55 గ్రామ న్యాయాల ఏర్పాటుకు మార్గం సుగమం. కుటుంబ భూ సంబంధిత కేసులపై తీర్పులన్నీ ఇక నుంచి గ్రామంలోనే జరగబోతున్నాయి అన్న వార్త కనిపిస్తుంది. సాక్షి చూసుకుంటే ముగిసిన దీదీ దీక్ష అన్న వార్త కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం. సిబిఐ విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషనర్ రాజీవ్కు సుప్రీం ఆదేశం. ఆయనను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలు వద్దని సిబిఐకి ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి. బెంగాల్ ఎపిసోడ్ ఎవరికి లాభం అన్న వార్త హైలైట్ అవుతోంది. బీజేపీకి లాభిస్తుందని కమల్నాథుల ఆశ. మమతా ఫైర్ ఓట్లు తెస్తుందని తృణమూల్ ఆశాభావం. అదేవిధంగా చిన్నబాబుకు రాకేష్ సన్నిహితుడే అన్న వార్త ఒకటి కనిపిస్తోంది. ఈ జయరాం హత్య కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డికి సంబంధించిన వార్త. కుత్బుల్లాపూర్ టీడీపీ కార్యకర్తగా కార్యకలాపాలు. ఏపీలో చిన్నబాబుకు ఆయన సన్నిహితుడికి కూడా ఆప్తుడే. తెలంగాణకు చెందిన ఓ ముఖ్య నేత ఇంటికి తరచుగా రాక గత ఎన్నికల్లో కొందరికి టికెట్ కోసం ట్రస్ట్ భవన్ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అదేవిధంగా ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు. అంబర్పేట్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేసిన రాచకొండ సిపి. విలీనం కుదరదు, రైతు బంధు పిఎం కిసాన్ పథకాల్ని కలిపే ఆలోచన లేదు అంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. నమస్తే తెలంగాణ చూసుకుంటే అటవీ శాఖకు కుదుపు. ఒకే రోజు ఐఎఫ్ఎస్ అధికారితో సహా 200 మందికి బదిలీలు అన్న వార్త. నిర్లక్ష్యపు అధికారులపై బదిలీ వేటు. అటవీ ప్రాంతాల్లో సమర్థులకు పోస్టింగ్లు. అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్విజిరేటర్ ఉత్తర్వులు అన్న వార్త హైలైట్ అవుతుంది. 20 తర్వాతే బడ్జెట్ సమావేశాలు అన్న వార్త కనిపిస్తుంది. ఊటాన్ అకౌంట్ బడ్జెట్కు అధికారుల కసరత్తు. 18 నుంచి 25 వరకు ఆర్థిక సంఘం పర్యటన. కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి అన్నది వార్త సారాంశం. ధాన్యం సేకరణ లక్ష్యం, 1 కోటి టన్నులు. ధాన్యం కొనుగోలకు పౌర సరఫరాల శాఖ రికార్డులు. వానాకాలంలో 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ. యాసంగిలోనూ అదే స్థాయిలో సేకరణకు సిద్ధం. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు అన్న వార్త కనిపిస్తుంది. హద్దు దాటితే లైసెన్స్ కట్. నిబంధనలు పాటించని వారిపై రవాణా శాఖ కఠిన చర్యలు. 4 గంటల్లో 12,369 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్. హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యధికం డ్రంకన్ డ్రైవ్, ఓవర్లోడ్ కేసులే ఎక్కువ అన్నది వార్త. అదేవిధంగా నవ తెలంగాణ చూసుకుంటే కార్పొరేట్ ఖాతాల్లో అప్పులు మరో 3.5 లక్షల కోట్లు ఉండబోతున్నాయి. 2020 నాటికి
ఈ మరొక 3.5 లక్షల కోట్లు చేరబోతున్నాయన్న వార్త. ఇది ఇప్పటి వరకు 14 లక్షల కోట్లు తిరిగి రాని బకాయిలు 40% పైనే బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి. ఇండియా రేటింగ్ రిపోర్ట్ సర్వే వెల్లడి. పొంగిన గ్లాసు ఖజానాకు కాసులు, ఫుల్గా మద్యం అమ్మకాలు, ఆబ్కారీ శాఖకు కలిసి వచ్చిన కాలం 4 ఏళ్లలో 6,000 కోట్ల ఆదాయం వచ్చింది అన్నది వార్త సారాంశం. కార్పొరేట్ కొత్త రూటు, అడ్డదారులు అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షల పేరుతో విద్యార్థులకు ముందస్తు గాలం, రాయితీలు ఇస్తామంటూ ఆకర్షించే యత్నం, కాలేజీ యాజమాన్యాల ఇష్టారాజ్యం, నిబంధనలు యథేచ్ఛగా తిలోదకాలు, చోద్యం చూస్తున్న ఇంటర్ బోర్డ్. విజయక్రాంతి ఒకసారి చూసుకుంటే బకాయిలు 9లోగా చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేత అన్న వార్త కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీపీసీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను హెచ్చరించిన పరిస్థితి. అదేవిధంగా కుంభకోణాల్లో శారదాస్కామ్ తీరు వేరయా అన్న ఒక వార్త కనిపిస్తోంది. 60 నుంచి 70 వేల కోట్ల మేర డిపాజిట్ల సేకరణ, 17 లక్షల మంది కష్టజీవుల కన్నీళ్లు, స్కామ్లో అరెస్ట్ అయిన 2 తృణమూల ఎంపీలు, మాజీ డీజీపీ, బెంగాల్ మంత్రి అన్న వార్త హైలైట్ అవుతోంది. వెలుగు చూసుకుంటే ఏపీలోనూ రైతు బంధు, అన్నదాత సుఖీభవ పేరిట స్కీము బడ్జెట్లో 5,000 కోట్లు, 2019-20 ఏపీ బడ్జెట్లో 2.26 లక్షల కోట్లు. రాష్ట్రం నుంచే పీఎం కిసాన్ అమలుకు కేంద్రం యోచన, సిఎస్ జోషితో కేంద్ర అధికారి వసుధా భేటీ, రైతు బంధు వివరాలపై ఆరా, కేంద్ర పథకానికి సహకరించాలని విజ్ఞప్తి. అదేవిధంగా రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చింది. 2,93,93,10,30,130,000 మొత్తం ఉండబోతున్నాయన్నది వార్త. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య అసెంబ్లీ ఎన్నికల కన్నా 12.45 లక్షల పెరుగుదల, పెండింగ్లో 10 లక్షల దరఖాస్తులు, 91 లక్షల దరఖాస్తుల తిరస్కరణ అన్నది వార్త సారాంశం. ప్రజాపక్షం ఒకసారి చూసుకుంటే కరెంట్ కట్, బిల్లు బకాయి పడిన తెలంగాణ, ఏపీ, కర్ణాటక నేటి నుంచి డిస్కింలకు ఎన్టీపీసీ నియంత్రణ, బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ కోతలే, నోటీసులు జారీ చేసిన జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్. అదేవిధంగా ప్రతి ఎంపీ సీటు కీలకం, ఓటమి పక్కన పెట్టి ముందుకు సాగండి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం. మమతకు సంఘీభావంపై మౌనమేలా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కేసీఆర్ ఫ్రంట్పై తృణమూల్ దూరమైనట్లేనా, టీఆర్ఎస్ బాస్ వైఖరిలో మార్పు, బీజేపీకి మద్దతా అన్న క్వశ్చన్ మార్క్తో ప్రజాపక్షంలో ఒక వార్త కనిపిస్తుంది.